ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అనుదినము జీవవాక్కులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు మన ధ్యాన భాగం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:27-29 విశ్వాసుల్లో ఒకడు మిమ్మల్ని విందుకు పిలిచినప్పుడు వెలుటకు మీకు మనసు ఉండిన ఎడల మీకు వడ్డించినది ఏదో దాని గురించి మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణయు చేయక తినుడి. అయితే ఎవడైనను మీతో ఇది బలర్పించబడిందని చెప్పినట్లు అట్లు తెలిపిన వాని నిమిత్తము మనస్సాక్షి నిమిత్తమును తినకుడి. దేవుని బిడ్డలారా, 29 మనస్సాక్షి నిమిత్తం అనగా మీ సొంత మనస్సాక్షి నిమిత్తం కాదు, ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే ఇలాగు చెప్పుచున్నాను. దేవుని బిడ్డలారా, వివరణ ఆత్మీయ అర్థం చూద్దాం. విగ్రహములుండు దేవాలయంలో జరుగు విందులకు క్రైస్తవులు వెళ్ళకూడదు. అయితే క్రైస్తవులు కాని వారి గృహములకు వెళ్ళి తినడం సరైనదేనా? అక్కడ వారికి ఏమి వడ్డించినా అది వారు తినవచ్చు. అయితే ఎవడైనా మీతో ఈ ఆహారం విగ్రహములకు బలి అర్పించబడిందని చెప్పినప్పుడు తినకూడదు అని చెప్తున్నాడు పౌలు. పౌలు ఎవడైనను అని చెప్పినప్పుడు దీని అర్థం బలహీనమైన విశ్వాసము లేక బలహీనమైన మనస్సాక్షి కలిగి ఉన్న క్రైస్తవుడు ఎవడైనా అని మనం అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే బలహీనమైన మనస్సాక్షి కలిగినటువంటి వ్యక్తి భోజనం చేయడానికి ముందు ఆహారం వాస్తవంగా విగ్రహములకు బలర్పించబడిందని అతడు హెచ్చరించినప్పుడు అప్పుడు బలహీనమైన మనస్సాక్షి కలిగిన ఆ వ్యక్తి కొరకు మాత్రమే మనము ఆ భోజనం చేయకూడదు. మన మనస్సాక్షి నిమిత్తం కాదు అని మనం అర్థం చేసుకోవాలి. ఎదటి వారి మనస్సాక్షి నిమిత్తం అంటే బలహీనమైన మనస్సాక్షి గల క్రైస్తవుని బట్టి విగ్రహారత్వైన ఆహారము పౌలు తినడం లేదు. బలహీనమైన మనస్సాక్షి గల సహోదరుని అపవిత్రపరిచే దేనినైనా సరే పౌలు చేయడు. పౌలు మన సాక్షి బలమైనది కాబట్టి అటువంటి ఆహారమును స్వేచ్ఛగాను ధర్మశాస్త్రం ప్రకారము తినగలడు. అయితే సహోదరుని బలహీనమైన మనస్సాక్షి అందుకు అంగీకరించదు కాబట్టి అతడు తినడు. ప్రతి మనిషిని అతని మనస్సాక్షిని బట్టి తీర్పు తీర్చబడుతుంది. పౌలు తన సొంత మనస్సాక్షిని బట్టే తీర్పు తీర్చబడతాడు, కానీ తన బలహీనమైన సహోదరుని మనస్సాక్షిని బట్టి తీర్పు తీర్చబడడు. సహోదరుని బలమైన మనస్సాక్షిని పౌలు యొక్క స్వేచ్ఛను తీసివేయలేదు. బలహీనమైన మనస్సాక్షి గల సహోదరుడు పౌలు స్వేచ్ఛను తీర్పు తీర్చలేడు. బలహీనుడైన సహోదరునికి విగ్రహములకు బలి అర్పణ చేసిన ఆహారం తినుట ఏది పాపమో అది పౌలుకు పాపం కాదు. అయినప్పటికీ విగ్రహములకు బలిగా అర్పించిన ఆహారం భుజించుడుకు పౌలుకు స్వేచ్ఛ ఉన్నప్పటికీ కూడా బలహీనమైన మనస్సాక్షి గల తన సహోదరుని కొరకు తన స్వేచ్ఛను పౌలు వదులుకుంటున్నాడు. ఎందుకంటే తన బలహీనమైన మనస్సాక్షి గల సహోదరుని అపవిత్రపరిచి పాపమునకు కారకుడు అవడానికి అవకాశాలు ఉన్నాయి అనే విషయాన్ని అర్థం చేసుకొని మన నిమిత్తము కాక ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తం మన స్వాతంత్రాన్ని వదిలిపెట్టి ఏటకేలకు ఒక ఆత్మను బలపరచడంలో, ఒక ఆత్మను దేవునిలో ఎదిగింప చేయడంలో నా వంతు నీ వంతు మన యొక్క సహకారాన్ని అందించడం, అది దేవునికి ఎంతో ప్రీతికరమైన సేవ. అంతేకాదు దానికి ప్రతిఫలం కూడా ఉంది. ఇలాంటి మనసుతో ఆత్మను రక్షించడానికి దేవుని కృప మీకు సహాయము చేయునుగాక. ఆమేన్. God bless you all.